నరసంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 4000కు పైగా విద్యార్థులకు సోలార్ స్టడీ ల్యాంప్ ఉచితంగా పంపిణీ చేశారు. హన్మకొండలో నిర్వహించిన టిఆర్ఎస్ ప్రతినిధుల సభలో పార్టీ సాధించిన విజయాలను నెమరువేసుకున్నారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకే పార్టీ ప్రతినిధుల సభ నిర్వహిస్తున్నారని అంటున్న నరసంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. వరంగల్ హన్మకొండ ప్రాంతాల్లో కేటీఆర్ మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతుంది. వరంగల్ హన్మకొండ నర్సంపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం హన్మకొండ యాగ్రీవచారి మైదానంలో టీఆర్ఎస్ ప్రతినిధుల సభ జరుగుతుంది. భారీగా ఏర్పాట్లు చేశారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మనతో పాటుగా ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, సభ నిర్వహణ అదేవిధంగా ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలపై జరిగినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? వరంగల్ మహానగర అభివృద్ధిపై గౌరవ ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారికి మున్సిపల్ శాఖ మంత్రిగా ప్రత్యేక బాధ్యత నిర్వహిస్తున్న కేటీఆర్ గారికి ఉన్నటువంటి విజన్ మరెవరికి లేదు. కాబట్టి గతంలో ముఖ్యమంత్రి గారి పర్యటనలో వరంగల్ మహానగర అభివృద్ధికి సంబంధించినటువంటి తీసుకున్న అనేక నిర్ణయాలు ఎక్కడి దాకా వచ్చాయి, ఇంకా మిగతా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏమేమి ఉన్నాయి అనేటువంటి దానిపైన వాళ్ళ స్పష్టమైనటువంటి ఒక రివ్యూ కూడా హన్మకొండ కలెక్టరేట్లో తీసుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా ఇటీవల కాలంలో రాష్ట్రంలో జరిగేటువంటి పరిణామాలు కానీ, రాజకీయాల్లో జరుగుతున్నటువంటి అనేక కొత్త కోణాలు కానీ, అన్నిటిపై కూడా తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలకు, ఉద్యమకారులకు కేంద్రమైనటువంటి వరంగల్ హన్మకొండ జిల్లాల కార్యకర్తల సమావేశాన్ని ఇవాళ ఉమ్మడిగా మొట్టమొదటిసారి టీఆర్ఎస్ పార్టీ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దానికి స్వయంగా టీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షులు, గౌరవనీయులు కేటీఆర్ గారు, జిల్లా మంత్రులు ఇద్దరు, అదేవిధంగా ఈ రెండు జిల్లాలకు చెందినటువంటి పార్లమెంటు సభ్యులు, జడ్పీ చైర్మన్లు, శాసనసభ్యులందరూ కూడా ఇక్కడ హైగ్రోచారి కాంపౌండ్లో, అంటే కుడా కాంపౌండ్లో జరిగేటువంటి సభలో ప్రతి ఒక్కరు కూడా కాసేపట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పటికే గత సంవత్సరం వచ్చినప్పుడు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి కొత్తగా ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, అంటే ఏ విధంగా వరంగల్కు ప్రయోజనం చేకూరింది కేటీఆర్ పర్యటన? టీఆర్ఎస్కు ఒక విజనరీ డెవలప్మెంట్ పట్ల పట్టు ఉంటుంది. అందులో ఈరోజు ఏం చేయాలి, రేపు ఏం చేయాలి అనే దాని పట్ల చాలా స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందు వేదే టీఆర్ఎస్ ప్రభుత్వం. కరోనా వల్ల కొన్ని రకాల పనులు వేగవంతం కాకపోవడానికి కరోనా కారణమైతే, మరికొన్ని లీగల్ ఇష్యూస్ కూడా రేజ్ కావడంతో కూడా కొన్ని పనులు 3 నెలలు 6 నెలలో డిలే అయినమాట వాస్తవం. కానీ ఎప్పటికైనా కూడా ప్రజలకు ఇచ్చినటువంటి మాట సమయం దగ్గరకు వచ్చేటువంటి కొద్దీ రేపు ప్రజలు మళ్ళీ పోయే సందర్భంగా ప్రజలు గుర్తు చేస్తారు. కాబట్టి కేసీఆర్ గారు ఎప్పటికప్పుడే మమ్మల్ని అందరినీ కూడా అలర్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను కూడా నెరవేర్చేటువంటి క్రమంలోనే మేము అందరం ముందు పోవడం జరుగుతూ ఉన్నాం. విద్యార్థులకు సౌకర్యంగా ఉండేందుకోసం సోలార్ లాంతర్లు పంపిణీ చేశారు. దాంతోపాటుగా నర్సంపేట నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా గ్యాస్ పైప్ లైన్ కూడా వేశారు. దాన్ని మీరు ఏ విధంగా భావిస్తారు? ఈ రెండు కూడా ఒక ఎక్స్పెరిమెంట్. సో ఫస్ట్ టైం నేను సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు దానికి సంబంధించి సమాచారం మా చేతికి వచ్చినప్పుడు దానిపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు దృష్టి తీసుకెళ్ళినాం. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు తీసుకున్నాం. కేంద్ర ప్రభుత్వానికి తగు నివేదికలు పంపించినాం సకాలంలో. టెండర్లు పిలిపించిన తర్వాత పీపీపీ మోడల్లో అది మెగా కంపెనీ వాళ్ళు టెండర్లు తగ్గించుకోవడం జరిగింది. ప్రభుత్వ పైసా లేదు, కానీ ప్రజలకు, వినియోగదారులకి, అందులో పేద మధ్యతరగతి కుటుంబాలకు ఒక అవకాశం ఎంచుకునేటువంటి గొప్ప వెసులుబాటు అనేది నర్సంపేట ప్రజలకు అందింది. సో అది ఇవాళ కేటీఆర్ గారి చేతుల మీదుగా 12,600 కుటుంబాలకు గ్యాస్ స్టవ్లకి పైపు ద్వారా, పైప్డ్ నేచురల్ గ్యాస్, అది కూడా సిలిండర్ ధర 1,050 రూపాయలు ఉంటే 45 రోజులకు ఒక కుటుంబానికి ఉపయోగపడేటువంటి సిలిండర్ ధర, అదే 45 రోజులకి ఇవాళ ఈ పైప్డ్ నేచురల్ గ్యాస్ వాడుకుంటే కేవలం 600 రూపాయలు మాత్రమే ధర పడేటువంటి ఒక పేద మధ్యతరగతి వాళ్ళకి ఇవాళ నర్సంపేటలో అందుబాటులో తీసుకొచ్చినాం వారి చేతుల మీదుగా. కానీ సంతోషం ఏంటంటే రాష్ట్రంలో ఫస్ట్ అవకాశం అనేది నర్సంపేట ప్రజలకే దక్కింది. టీఆర్ఎస్ ప్రతినిధుల సభ ద్వారా టీఆర్ఎస్ శ్రేణులకు ఏం దిశా నిర్ణయం చేయబోతున్నారు? ఇక్కడ తప్పకుండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావము ఒక చరిత్ర. ఆవిర్భావం నుంచి కూడా ఇక్కడ దాకా ప్రయాణం, 20 వసంతాలు పూర్తి చేసుకొని రేపు రాబోయే 27వ తేదీన 21 వసంతాలకు అడుగు పెడుతున్నటువంటి ఈ సందర్భంగా 20 సంవత్సరాల ప్రయాణంలో ఉన్న ఒడిదొడుకులేంటి, జయ అపజయాలేంటి, అవమానాలేంటి, ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డది టీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా ఏ లక్ష్యం కోసం టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళుచున్నాయి, ఏ విధంగా వెళ్లాల్సినటువంటి ప్రత్యేక కృషి చేయాల్సిన అవసరం ఉన్నదని దానిపైన దిశానిర్దేశం చేస్తారని చెప్పి భావిస్తాం. కెమెరా పర్సన్ బిక్షపత్తో సతీష్, రాజ్ న్యూస్, వరంగల్.